నియోజకవర్గానికి గాని మా జిల్లాకు గాని సరైన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది లేదు. యూనివర్సిటీ అనేది మా జిల్లాలోనే లేదన్న, పక్క జిల్లాల్లో ఉంది. మేము ఇక్కడ నుంచి యూనివర్సిటీకి వెళ్ళాలంటే పక్క జిల్లాల్లోకి వెళ్ళి మేము చదువుకోవాల్సి వస్తుంది. దానికి తోడు ఈ ప్రీజెస్మెంట్ లేకపోవటం వల్ల మేము చదువు అనేది సరైన కొనసాగించలేకపోతున్నాం. మీ ప్రభుత్వం వస్తే మా జిల్లాకి ఎడ్యుకేషన్ గురించి ఎలాంటి స్పష్టత ఇస్తారు? ఫస్ట్ నేను బలంగా నమ్మేది కేజీ నుంచి పీజీ వరకు మొత్తం కరికులం రీవ్యాంప్ చేయాలి. సో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే కరికులం రీవ్యాంప్ చేస్తాం, కరికులం ని బలోపేతం చేస్తాం. అంటే టెక్స్ట్ బుక్స్ దగ్గర నుంచి అన్ని మెరుగైన టెక్స్ట్ బుక్లు తీసుకొస్తాం. ప్రోగ్రామింగ్ అనేది చిన్న వయసులోనే పిల్లలకి ఒక అవగాహన తీసుకొస్తాం, అలవాటు చేస్తాం. అలా కరికులం మొత్తం బలోపేతం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. నంబర్ వన్ పీజీ ఫీ రీఎంబర్స్మెంట్ పైన ఇప్పటికీ నేను చాలా స్పష్టంగా తెలుగుదేశం పార్టీ వైఖరి ఏంటో నేను వెల్లడిస్తాం జరిగింది. యూనివర్సిటీ విషయం నా దృష్టికి తీసుకొస్తాం, చాలా సంతోషం. ఈ రోజు ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అశాస్త్రీయంగా రాజకీయ లబ్ది కోసమే జిల్లాల విభజన జరిగింది. రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జిల్లా విభజన అశాస్త్రీయంగా జరిగింది కనుక మళ్లీ సెట్ చేయాల్సిన అవసరం ఉంది. అది చేస్తాం. తప్పనిసరిగా మన ప్రాంతానికి మెరుగైన ప్రభుత్వ విద్య కూడా అందించే బాధ్యత నేను తీసుకుంటాను. యూనివర్సిటీ విషయం మీరు అడిగారు, అదొకసారి నేను పెద్దలతో కూడా చర్చిస్తాను. ఎందుకంటే యూనివర్సిటీ విషయం అనేది కొంచెం నింపులతో మాట్లాడాలి, చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవం ఉన్న నాయకుడితో మాట్లాడి అది ఎలా తీసుకురావాలి. ఎందుకంటే జిల్లాలు విభజన తర్వాత చిన్న జిల్లాలు అవుతాయి, ఎక్కడ పెడితే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుందో చర్చించిన తర్వాత దానిపైన నేను స్పందిస్తాను.